నమస్తే వరంగల్ దర్శం ప్రతిరోజు వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు, ఉష్ణాబాద్ శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్ పాల్గొన్నారు. యువత సన్మార్గంలో నడవాలని, క్రీడా స్ఫూర్తిని నింపుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. యువత ఎప్పుడూ నైరాశ్యానికి గురి కావద్దని, జీవితంలో ఆటుపోట్లు సహజం అనివార్యమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఒత్తిడులు వదులుకోవాలని, ఆత్మనిర్భరంతో గుండె ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాలకుర్తి సిఐ విశ్వేశ్వర ఆధ్వర్యంలో పోలీసులంతా కలిసి యువతకు 10,000 రూపాయల విలువ చేసే రకరకాల క్రీడా వస్తువులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి మాట్లాడుతూ, నిత్య జీవితంలో ఒత్తిడిని జయించాలన్నారు. తాను చిన్నప్పుడు అన్ని రకాల ఆటలు ఆడేవాడినని, అందుకే దృఢంగా ఉన్నానన్నారు. యువత పెడదారిని ఆలోచించకుండా సన్మార్గంలో పయనించే అవకాశంతో పాటు సమాజంలో మంచి పేరు గడించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. సమాజానికి ఉపయోగపడే సౌమ్యత, మంచితనం ఉనగూరుతాయని, క్రీడా స్ఫూర్తిని నింపుతూ క్రీడలను ప్రోత్సహిస్తూ పాలకుర్తి పోలీసులు తీసుకున్న ఈ చర్యను మంత్రి అభినందించారు. ఉస్నాబాద్ పట్టణంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో రాష్ట్ర మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ మరియు స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ పర్యటించే ప్రాంతాలను బల్దియా కమిషన్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పర్యటించే ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంజీఎం కూడలి, గోపాలస్వామి టెంపుల్ ఏరియా, దేశాయపేటలోని జర్నలిస్ట్ కాలనీ, మండి బజార్, వరంగల్ చౌరస్తా, వరంగల్ పోస్ట్ ఆఫీస్ కూడలి, వరంగల్ బస్టాండ్, ఉర్సు ఏటీపీ, ఉర్సు రంగంలీలా మైదానం, ఉర్సు దర్గా ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, లక్ష్మీ మెగా టౌన్షిప్ ప్రాంతంలో చెత్త కుప్పలను తొలగించాలని, వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, పోస్ట్ ఆఫీస్ కూడలి వద్ద ఆగి ఉన్న నీటిని తొలగించేలా చూడాలని అన్నారు. టేకుమట్ల మండలం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని టీపీసీసీ సభ్యులు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణరావు అన్నారు. వెంకట్రావుపల్లి, కాల్వపల్లి వాగుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని టీపీసీసీ సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు కోరారు. టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను జిల్లా కలెక్టర్ అమలు పరచాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం జీఎస్ఆర్ మీడియాతో మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికార యంత్రాంగం అండదండలతో ఇసుక మాఫియా జోరుగా కొనసాగుతుందని విమర్శించారు. టేకుమట్ల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు 1-2 ట్రాక్టర్ ట్రిప్ల ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వని ప్రభుత్వ అధికారులు, నిత్యం వందలాది లారీలలో మాత్రం ఇసుక తీసుకుపోవడానికి అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో డీజిల్ స్టేషన్ పేరుతో నడుస్తున్న అక్రమ ఇసుక క్వారీలను రద్దు చేయవలసిందిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ 31 మే రోజున మధ్యంతర ఉత్తర్వుల ద్వారా జిల్లా కలెక్టర్ను ఆదేశించినప్పటికీ, అక్రమ ఇసుక రవాణాను నిరోధించడానికి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టనందున రైతాంగం ఇసుక లారీలను నిలిపివేసి తమ నిరసన ప్రకటించారన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులను, సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా కాల్వపల్లి నుంచి, వెంకట్రావుపల్లి నుంచి ఈరోజు ఇసుక మాఫియా చేస్తూ ఇబ్బందుల పాలు, రైతులను ఇబ్బందుల పాలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇసుక మాఫియా చేసేటువంటి కాంట్రాక్టర్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లు కనీసము రైతాంగం అంతా కూడా ఇంటికి ఉపయోగపడేటువంటి మట్టి తీసుకొచ్చినా, మొరం తీసుకొచ్చినా, ఒక ఇసుక ట్రాక్టర్ తీసుకొచ్చినా ఇక్కడ పోలీసు వాళ్ళు, అదే విధంగా ఇక్కడ ఎంఆర్ఓ గద్దలు లెక్క ఆలి స్థానికంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి, మరి రైతులకు ఉపయోగపడేటువంటి ఇసుక తోలియకుండా, మట్టిని కొట్టకుండా, మొరాన్ని కొట్టకుండా ఈ పోలీసులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మరి ఇక్కడ రైతాంగాన్ని, ఇక్కడ వ్యాపారస్తులను, ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో, ఈ టేకుమట్ల మండలంలో పుట్టినటువంటి మరి యొక్క ప్రతి కుటుంబానికి అవసరపడేటువంటి మట్టిని, మొరాన్ని, ఇసుక కొట్టనీయకుండా దొంగలకు సపోర్ట్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
పదవ తరగతి ఇంటర్ మరియు డిగ్రీ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు రిలయన్స్ ట్రెండ్స్ నిర్వాహకులు ప్రశంసా పత్రం అందజేశారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన నగరంలోని ఐడియల్ పాఠశాల, కారుణ్య పాఠశాల, న్యూ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు హనుమకొండ హంటర్ రోడ్లోని రిలయన్స్ ట్రెండ్స్ నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కస్టర్ మేనేజర్ సురేందర్, డిపార్ట్మెంట్ మేనేజర్ శ్రీరామ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ గురువుల ఉత్తమ బోధనకు తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ప్రతిభ చాటిన 6 మంది విద్యార్థులకు రిలయన్స్ ట్రెండ్స్ ప్రశంసా పత్రాలు, పథకాలు, షాపింగ్ కూపన్లు బహుకరించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రిలయన్స్ ట్రెండ్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఓటు హక్కు నమోదు అవకాశాన్ని 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని బల్దియా కమిషనర్ అన్నారు. గురువారం ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బీఎల్ఓ సూపర్వైజర్లతో ఓటర్ నమోదు సంబంధిత అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బీఎల్ఓ సూపర్వైజర్లు బీఎల్ఓలు నమోదును ప్రోత్సహించాలని, ఫామ్ 6 సంబంధిత పెండింగ్లను 6 రోజుల్లో క్లియర్ చేయాలని కోరారు. నగరంలోని ఆయా పోలింగ్ బూతుల వాస్తవ పరిస్థితుల సమాచారాన్ని తెలియజేయాలని, అట్టి సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు అందజేయడం జరుగుతుందని, ఎక్కువ ఓటర్లుగా నమోదయ్యే ప్రాంతాల్లో ఓటర్ నమోదు సంబంధిత సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుని అభ్యర్థులతో జస్టిఫికేషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కిలా వరంగల్ తహసీల్దార్ ఫణికుమార్, నాయబ్ తహసీల్దార్ ఇతరులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్కి చెందిన వ్యక్తి మరణించడంతో ఆమె చిత్రపటానికి గంటా రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ నాయకులు గంటా రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా 12వ డివిజన్ దేశాయపేటకు చెందిన ఆత్మీయ మిత్రుడు కాల్వల శ్రీనివాస్, కాల్వల ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని ఏఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబోయిన సంతోష్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బాషబోయిన సంతోష్ మాట్లాడుతూ విద్యారంగం సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. ఓటు హక్కు లేదనే విద్యార్థులపై చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి జీవో 58 ప్రకారం పట్టాలివ్వాలని సిపిఎం హనుమకొండ జిల్లా సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. గురువారం 31వ డివిజన్ జేపీ నగర్ ఎంఆర్ భవన్లో పార్టీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో గత 15 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరచుకుని జీవనం కొనసాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు 58 జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు నెరవేర్చకపోవడంతో గ్రామాల్లో ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ అద్దె ఇండ్లలో కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి బంపర్ బొనాన్సా. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో 120 గజాల ఫార్మ్ ఫ్లాట్స్ కొన్న వారికి 100 ఫ్లాట్లకు 100 బహుమతులు పొందండి. మెగా బంపర్ ప్రైస్ మారుతి బ్రీజా కార్, 10 హీరో బైక్స్, 10 LED TVలు, 10 ACలు, 20 కూలర్లు, 20 మిక్సర్స్, 29 కన్సోలేషన్ ప్రైస్ లో. మరి ఆలోచన ఎందుకు? వెంటనే పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఫ్లాట్ కొనండి. మారుతి బ్రీజా కార్ ను పొందే అదృష్టవంతులు మీరేనేమో. త్వరపడండి. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్, నకలగుట్ట, హనుమకొండ. కాంటాక్ట్ 9154047151, 9704128229. దిస్ ఈస్ బెల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.